ఎలాంటి షరతులు లేకుండా రైతు నేతలతో చర్చలు జరపాలి. ఢిల్లీలో రైతులపై నిర్బంధాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన 3 వ్యవసాయ ఆర్డినెన్స్లను రద్దు చేయాలని 32 రైతు సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో గత 6 రోజులుగా కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నేతలతో చర్చలు జరపాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం, డిసిసిబి మాజీ వైస్ చైర్మన్ సయ్యద్ హషం, కుంభం కృష్ణారెడ్డిలు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సుభాష్ విగ్రహం దగ్గర కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రైతు వ్యతిరేక చట్టాలను విద్యుత్ సంస్కరణలు ఉపసంహరించుకోవాలని కోరుతూ చెలో ఢిల్లీ వస్తున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపి లాఠీ చార్జ్, బాష్ప వాయువులు, వాటర్ క్యాన్లు ప్రయోగించి గత 6 రోజులుగా ఢిల్లీ సరిహద్దులలో నిరసన చేస్తున్న రైతులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రైతులపై కేంద్ర ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో 6వ రోజు శాంతియుతంగా 32 రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్రం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఇలా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా విద్యుత్ సంస్కరణను కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఢిల్లీలో 6వ రోజు నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి శాంతియుతంగా మరి ఇవాళ బేషరతుగా ఏ షరతులు లేకుండా ఇవాళ రైతాంగాన్ని చర్చలు జరిపి ఇవాళ వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం కలిగించేటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకొని రద్దు చేసి రైతులకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకురావాలని చెప్పేసి నల్గొండ జిల్లాలో మరి నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను కూడా తగలబెట్టడం అనేది జరుగుతూ ఉంది. అందుకు ఇవాళ కేంద్రం ఎప్పటికైనా ఆలోచించి మరి రైతాంగానికి అనుకూలంగా మద్దతు విషయంలో కానీ మార్కెట్ విషయంలో కానీ ఇలా కార్పొరేట్ సంస్థలకు అమ్మేటువంటి విధానాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి మార్కెట్లను కూడా ఇవాళ ఉన్నటువంటి వాటిని ప్రైవేట్ సంస్థలకు గుర్త పెట్టబడదు. అంబానీ ఆదాని లాంటి వాళ్ళకి ఇలా మార్కెట్ సంస్థల్ని అమ్మడం కోసమే, ప్రైవేటీకరణ చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం పూనుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు ఢిల్లీలో శాంతియుతంగా 6వ రోజు కూడా ఆందోళన కొనసాగుతూ ఉంది. ఇప్పటికైనా ఎన్ని రోజులకైనా సిద్ధమని చెప్పేసి మరి ఢిల్లీలో రైతాంగం మొత్తం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వారికి మద్దతుగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఈరోజు దిష్టిబొమ్మను తగలబెట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం బేషరతుగా ఏ షరతులు లేకుండా డిమాండ్స్ని పరిష్కరించి ఆ చట్టాలను రద్దు చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నటువంటి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అఖిల భారత రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో 32 సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఆ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్బంధంగా ప్రయోగించి నిరసనకారుల్ని దౌర్జన్యంగా అనుసేసే పరిస్థితులు ప్రభుత్వం ఉంది. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. తెలంగాణ రైతు సంఘం తరఫున ఇప్పటికైనా రైతుల్ని బేషరతుగా పిలిచి వారితో చర్చలు జరిపి ఈ యొక్క చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ చట్టాలని ప్రభుత్వం ఆలోచించకుండా మొండి వైఖరి కనుక అవలంబించినట్లయితే దేశవ్యాప్తంగా రైతులను కూడగట్టి ఈ యొక్క ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క రైతుల్ని పిలిచి, సంఘాలను పిలిచి చర్చలు జరిపి ఈ యొక్క నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. అందులో భాగంగా కూడా విద్యుత్ సవరణ చట్టం కూడా అది కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రధానంగా ఈ 4 డిమాండ్లను మేము ఉపసంహరించుకోవాల్సిందే మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టాలని దొడ్డిదారిన తీసుకొచ్చి ఇలా పార్లమెంట్లో అమలు చేసి ఏదైతే రైతులకు నష్టం జరుగుతున్నది, చిన్న రైతులైతే రాబోయే కాలంలో బతకలేని పరిస్థితి ఉన్నది, కార్పొరేట్ సెక్టార్ తెచ్చేటట్టుగా దొడ్డిదారిన అయ్యేలా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రకంగా చేస్తున్నది. ఎందుకంటే 6 రోజులు రైతాంగం జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఢిల్లీకి పోయే తరంత సందర్భంలో మనం ఇవాళ టీవీలు చూస్తున్నాం. రైతులకు ఢిల్లీ ఏదైతే పరిపాలన జరుగుతుందో, అక్కడ చట్టం ఏందో, ఆ చట్టం మాకు నష్టం జరుగుతుంది అని చెప్పి రైతులు ఇవాళ ప్రభుత్వంతో చర్చించాలని చెప్పి అయితే 6 రోజులు అంటే ఆటంకం చేసుకుంటా ఈ రకమైన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి ఏదైతే జై జవాన్ జై కిసాన్ని అనగొట్టాలనే పరిస్థితితో చేస్తుంది. ఎందుకంటే ఇవాళ విద్యుత్ కూడా ఇవాళ రేపడుతుంది, బోర్లకు మనం కరెంటు వాడితే మీటర్లు బిగిస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అట్లనే బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు పెట్రోల్ ధర 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నది, ఇలా 100 రూపాయలకు పోయింది. డీజిల్ కూడా 100 రూపాయల దగ్గర రాబోయే కాలంలో ఉన్నది. ఎందుకంటే ఈ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి ఇస్తామని చెప్పి యువకులు చెప్పింది. ఈ దేశంలో గరీబీ హటావో అని చెప్పి పరిస్థితి అన్నది. అట్లనే 15 లక్షల రూపాయలు జన్ధన్ ఖాతాలు వేస్తానని చెప్పింది. అన్ని చట్టాలు దొడ్డిదారులను తీసుకొచ్చి ఇలా బడా పెట్టుబడిదారులకు అందరు కూడా ఉడగం చేసేటట్టుగా ప్రభుత్వం ఉంది కనుక ఆదుకున్న దేశంలో రైతులకు నష్టం జరుగుతుందనే అభిప్రాయంతో ప్రభుత్వాన్ని నిలదీసి చెప్పాలనే అభిప్రాయం వచ్చినప్పుడు ఇవాళ బేషరతుగా ఢిల్లీలో ప్రభుత్వం రైతులతో చర్చించి తెచ్చిన చట్టాలన్నీ, నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి
అఖిల భారత రైతు సంఘం అన్ని పక్షాల రైతు సంఘాలను కూడా పిలిపిస్తు ఈ కార్యక్రమంలో వివిధ రైతు ప్రజా సంఘాల నాయకులు చిన్నపాక లక్ష్మీనారాయణ ఎండి సలీం దండంపల్లి సత్తయ్య అద్దంకి నరసింహ కట్ట ప్రతాప్ రెడ్డి రాములు శాఖ వెంకటేశ్వర్లు కల్లు రామకృష్ణారెడ్డి కట్ట అంజయ్య పెన్నమల్ల నారాయణ మేడబోయిన మారయ్య పట్టు సత్తయ్య బోనగిరి పార్వతమ్మ మల్లయ్య చంద్రయ్య వెంకన్న అంజయ్య తదితరులు పాల్గొన్నారు